నైన్టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సర్వమతాల ప్రజలు కొలిచే జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసు ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా జరిగేది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకునేవారు. అయితే ఈ సంవత్సరం 316వ ఉరుసు జూలై 3న గంధం 4వ తేదీన ఉరుసు కార్యక్రమాలు జరిగేవి. కానీ దురదృష్టవశాత్తు కరోనా రావడంతో ఉరుసు వాయిదా వేయడం జరిగిందని జగద్గురు ఖాదర్లింగ స్వామి పీఠాధిపతి తెలిపారు. అనంతరం పీఠాధిపతి మాట్లాడుతూ భక్తులు ఎవరు కూడా దర్గాను దర్శించుకోవడానికి రావద్దు అని తెలిపారు. మనిషికి ప్రాణం ఉంటే ఎప్పుడైనా రావచ్చు అని, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటిలో ఉండి కరోనా తగ్గేలా తమ దేవుణ్ణి ధ్యానించాలని, యావత్ ప్రపంచం సుభిక్షంగా ఉండాలని అన్నారు. పరిస్థితి అంతా చక్కబడి దేవుడు కరుణిస్తే మరలా ఉరుసు నిర్వహిస్తామని అన్నారు. కాబట్టి భక్తులు సహకరించాలని కోరారు. కరోనా కారణంగా ఉరుసు వాయిదా పడినందుకు చింతిస్తున్నామని అన్నారు. కౌతాళంలో కరోనా ఎక్కువగా ప్రబలకుండా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అధికారులు కలిసి ముందు జాగ్రత్తలు తీసుకున్నారని అధికారులను కొనియాడారు. ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నందుకు నైన్టీవీ న్యూస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నైన్టీవీ న్యూస్ తో రిపోర్టర్ బషీర్. భక్తులకు మరియు శిష్యులకు నేను చెప్పడం ఏమంటే, శుక్రవారం గంధము, గురువారం ఉరుసు, కాబట్టి రెండు రోజులు పాఠాలు చదివింపులు చేయవలేనని తెలుపుతున్నాను. మరియు ఇంట్లో ఖురాన్ పఠించి మరియు పాఠాలు చేసి చేయవలేను. హిందూ భక్తులకు పూజా పునస్కారము, కాదలింగ పేరట పూజ పునస్కారము ఇంట్లో చేయవలేను. ప్రతి ఒక్క మానవుని ధర్మాన్ని గురించి చెప్పవలసింది ఏమంటే, ప్రతి ఒక్క మన మతాన్ని ఏ ప్రకారం ఉందో ఆ ప్రకారాన్ని పూజల పునస్కారము చేయాలా. ఈ ముస్లింలు నమాజ్ చేస్తూ సోఫీ సంతుల దర్శనం చేస్తే ఇటువంటి వ్యాధి, ఇటువంటి కష్టాలు రాలేదని నాకు నమ్మకం ఉంది. ప్రతి ఒక్క ప్రజలు దీన్ని పాటించి తమ ధర్మాన్ని తమ ధర్మం ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే ఇటువంటి కరుణ వ్యాధిని నిర్మూలించడానికి ధైర్యంగా పోరాడండి. ఎటువంటి అధైర్యం పడవద్దండి. పోరాడితే ఎటువంటిది ఏం చేయలేదు. మన పవిత్రమైన దేశం భారతదేశము, సోఫీ సంతుల దేశము. కాబట్టి మన ఏరియాలో శ్రీ సోఫీ శ్రీ జగద్గురు కాదలింగ స్వామి, రెండవది రంగారస్వామి, మూడవది ఉత్కంఠన స్వామి, నాలుగవది రాఘవేంద్ర స్వామి ఉన్నారు. కాబట్టి మీరు ధైర్యంగా దాన్ని పోరాడండి. క
కరుణని పోరాడండి, ధైర్యంగా పోరాడండి. ఇది తప్పకుండా నశించిపోతుంది, ఇది తప్పకుండా నశించిపోతుంది. మన మన ప్రభుత్వం పాటించిన రీతిగా దాని చట్టమని అమలుపరచండి. ముఖానికి ముఖానికి మాస్క్ కట్టండి, చేతులు శుభ్రం చేసుకోండి, ఇంట్లో కూడా శుభ్రంగా ఉండండి, దూరాన్ని ప్రకటించండి, చాలా దగ్గర నుంచి మాట్లాడండి, చాలా దూరం నుంచి మాట్లాడండి. అందరూ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే విధంగా పాటించవాలని, ఈ వెంటనే ఇది నిర్మూలనం కావాలని నేను శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామిని ప్రార్థిస్తున్నాను. హలో, ఇప్పుడు ఇంకొకటి జరపడేమంటే, ఈ 9TB వాళ్ళు నన్ను సహకరించి నా ఇంటికి తీసుకొని మిమ్మల్ని ప్రసాదించుటకు నేను ధన్యవాదాలు.